ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అభివృద్ధిలేమి, అక్రమ ఇసుక త్రవ్వకాలు, మైనింగ్ మాఫియా వంటి వివిధ అక్రమాలపై ఛార్జిషీట్లు దాఖలు చేయడంపై ఇచ్చాపురం బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు సాయి కామేష్ పార్టీ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం, అసమర్థ పాలనపై ధ్వజమెత్తారు. కేంద్రం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని తాము ఇస్తున్నట్టు ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర వాటాగా ఇవ్వవలసిన 10 నుండి 20% వాటా కూడా ఇవ్వకుండా అనేక ప్రాజెక్టుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేస్తుందని చెప్పుకొచ్చారు. అనంతరం ఈ మధ్యనే గ్రానైట్ లారీ దాటికి కుప్పకూలిన బహుద బ్రిడ్జ్ వద్దకు చేరి విరిగిపోయిన బ్రిడ్జ్ స్థానంలో కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు ఇచ్చాపురంకి తీరని నష్టం ఏర్పడింది. అది ఎంత తీరని నష్టం అంటే, నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, లేక స్థానిక సంస్థలు కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్య వైఖరిలో పనిచేస్తున్నాయి. ఆ ఎంత నిర్లక్ష్య వైఖరిలో పనిచేస్తున్నాయంటే, దానికి ఒకనొక ఉదాహరణ ఈరోజు బాహుదా నది బ్రిడ్జ్ పూర్తిగా కూలిపోవడమే. ఈ బాహుదా నది తాలూకా బ్రిడ్జ్ అనేది 1929 సంవత్సరంలోని బ్రిటిష్ వారి ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ ఇప్పుడు 2023, అంటే నియర్లీ ఒక శతాబ్దం జరుగుతుంది. కానీ అదే బ్రిడ్జ్ మీద వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కనీసం ఈ బ్రిడ్జి మీద ఎంత లోడ్ వెళ్ళాలి, ఈ బ్రిడ్జి తాలూకా కెపాసిటీ ఎంత, ఈ బ్రిడ్జి తాలూకా స్పానింగ్ ఎంత, ఈ బ్రిడ్జి మెయింటెనెన్స్ ఎంత, ఈ బ్రిడ్జి రిపేరింగ్ ఏంటి జరుగుతుంది అనే విషయాల మీద ప్రతి ఒక్కరు కూడా ఏ యంత్రాంగం కానీ ఏ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ కానీ పట్టించుకోవట్లేదు. ఈ కారణంగా వెరీ రీసెంట్గా ఈ 3-4 రోజుల క్రితం ఒక లారీ వలన ఆ బ్రిడ్జ్ కూలిపోయిందంటే, ఆ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం చూడండి. ఎంత వీక్ బ్రిడ్జ్ మీద ఇంకా నడిపిస్తున్నారంటే, అదే రోజున ఒకవేళ ఒక స్కూల్ బస్సు కానీ వెళ్ళింది, లేకపోతే ప్రజలు కానీ వెళ్ళారంటే వాళ్ళ తాలూకా ప్రాణాలు పోవాల్సిందే కదా. అంటే ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజల తాలూకా ఆరోగ్యం విషయంలో కానీ ప్రాణం విషయంలో కానీ పట్టించుకోవట్లేదు. సో ఈరోజు అందు గురించే సోమవీర్రాజు గారి తాలూకా సూచన ప్రకారం ఒక ఛార్జ్షీట్ అని వైసీపీ వేయడం జరిగింది. అందులో మా తాలూకా మొదటి డిమాండు, ఈ బాహుదా నది బ్రిడ్జు కొత్త బ్రిడ్జ్ కావాలి. బాహుదా నది బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ కావాలి, కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కావాలి. దట్ ఈజ్ అవర్ న్యూ డిమాండ్. అప్పటి వరకు మీరు వెంట వెంటనే ఏదో ఒక రిపేరింగ్ చేస్తారో, ఏ విధంగా చేస్తారో, దట్ ఈజ్ ఈ ప్రభుత్వం తాలూకా హెడేక్. కానీ మాకు మాత్రం వీలైనంత త్వరగా ఒక నూతన బ్రిడ్జ్ ఇక్కడ కావాలి. దట్ ఈజ్ అవర్ డిమాండ్. జై భారత్ మాతాకి జై, జై భారత్ మాతాకి జై, జై భారత్ మాతాకి జై.